Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ సర్కార్పై పోరులో ఉద్యోగ సంఘాల్లో చీలిక. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు చేయాలని అనుకుంటున్న సమయంలో చీలిక వచ్చిందా? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏపీ ఎన్జీఓ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ముందుగా ప్రకటించిన ప్రకారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ సమ్మెలోకి దిగాలి. సమ్మె ప్రారంభ సూచకంగా కొద్ది రోజులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని ఉద్యోగాలకు హాజరవ్వాలని డిసైడ్ అయింది. అయితే ఆ నేతల ప్రకటనలతో తాము విభేదిస్తున్నట్లు ఏపీ ట్రెజరీ అసోసియేషన్ ప్రతినిధులు, ఆర్టీసీ ఉద్యోగ సంఘం నేతలు ప్రకటించారు. సమ్మెలో ట్రెజరీ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్, ఉద్యోగులు ఎవరూ పాల్గొనడం లేదని వీళ్లు స్పష్టంగా ప్రకటించారు. పీఆర్సీ తదితర కీలకమైన డిమాండ్ల పరిష్కారం కోసం 7వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మె మొదలు పెట్టనున్నట్లు కొద్ది రోజులుగా ఏపీ ఎన్జీఓ నేతలు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే చివరి నిమిషంలో వీళ్లతో ట్రెజరీ ఉద్యోగ సంఘ నేతలు విభేదించినట్లు సమాచారం. పీఆర్సీని 10 రోజుల్లో ప్రకటిస్తానని తిరుపతి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని ట్రెజరీ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్ గుర్తు చేశారు. పీఆర్సీ ప్రకటనపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత కూడా ఏపీ ఎన్జీఓ నేతలు సమ్మె చేయాల్సిందే అని డిసైడ్ చేయడాన్ని తాము అంగీకరించమన్నారు. సీఎం చెప్పిన 10 రోజుల గడువు ముగిసే వరకు వెయిట్ చేయాల్సిందే కదా అని ఆయన ప్రశ్నించారు. సీఎం ఇచ్చిన హామీకి తగ్గట్లుగా ప్రభుత్వం చర్యలు లేకపోతే అప్పుడు ఏం చేయాలనే విషయంలో నిర్ణయం తీసుకోవడం సబబుగా ఉంటుందని రవికుమార్ సూచించారు. ఉద్యోగుల అధికారుల సంక్షేమం విషయంలో సీఎం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారన్న విశ్వాసం తమకున్నట్లు రవికుమార్ చెప్పారు. తాజాగా ట్రెజరీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి మాటలను బట్టి ఇప్పుడు మొదలయ్యే సమ్మెలో కొందరు ఉద్యోగులు పాల్గొనడం లేదని తెలిపోయింది. అంటే దీని అర్థం ఏంటంటే సమ్మె చేసే విషయంలో ఉద్యోగ సంఘాల్లోనే చీలిక వచ్చిందని, మరోవైపు ప్రభుత్వాన్ని కూల్చే శక్తి లేదా నిలబెట్టే శక్తి తమకుందని తాను చెప్పినట్లుగా ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలను బండి శ్రీనివాసరావు ఖండించారు. పార్టీలను అధికారంలోకి తీసుకొస్తామని లేదా వాడగొడతామని తాను ఎక్కడా వ్యాఖ్యలు చేయలేదని బండి ఇప్పుడు నెత్తినోరు మొత్తుకుంటున్నారు. తాను అనని వ్యాఖ్యలను అన్నట్లుగా ఓ సెక్షన్ మీడియా కావాలని ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఏది ఏమైనా ఉద్యోగ సంఘాల తాజా వైఖరి చూసిన తర్వాత సమ్మె చేసే విషయంలో చీలికలు వచ్చినట్లు అర్థమైపోతోంది. ఒకసారి బాహాటంగా ట్రెజరీ ఉద్యోగులు సమ్మెకు వ్యతిరేకమని చెప్పిన తర్వాత మిగిలిన ఉద్యోగ సంఘాల నేతల్లో కూడా ఇలాంటి ఆలోచన వచ్చే అవకాశాలున్నాయి. ఇదే విషయాన్ని ఎమ్మెల్సీ మాజీ ఉద్యోగ సంఘాల నేత వెన్నపూస గోపాలరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు సమ్మె చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. సమ్మె చేయడం అన్నది చివరి అస్త్రంగా ఉండాలని చెప్పారు. 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత అప్పటి వరకు వెయిట్ చేస్తే బాగుంటుందని సూచించారు.